నాగేశ్వరరావు గారు నమస్కారం సార్. ఏప్రిల్ 1-2 తారీఖుల్లో పెన్షన్లు పడకపోవడంపై పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది సార్. మాటల యుద్ధం జరుగుతోంది, కావాలని మీరే చేశారంటే మీరే చేశారనుకునే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది సార్, తెలుగుదేశం పార్టీ వల్లే పెన్షన్లు ఆగిపోయాయి అని చెప్పి. సో వైసీపీ నేతల ప్రచారంలో నిజమెంత? జగన్కు మరో అస్త్రం దొరికిందనుకోవాలా? తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిందా? ఎంత మేరకు ఈ ఆరోపణ రాజకీయంగా ప్రభావం చూపుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తెలంగాణలో మనం సిమిలర్ అనుభవం చూసాం. రైతు బంధు ముందైనా వేయండి, లేదు ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే వేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ ఇచ్చింది. సో అల్టిమేట్గా ఎన్నికల ముందు పడలేదు, కోడ్ వచ్చింది, రైతు బంధు ఆగిపోయింది. దానిపైన బీఆర్ఎస్ ప్రతి మీటింగ్లో చెప్పింది, రైతులు ఉసురు తగులుతుంది, రైతులకు రైతు ముందు రాకుండా కాంగ్రెస్ చేసింది అని. వాస్తవంగా ఆ రోజు కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఏంటంటే నార్మల్ డేట్ కన్నా ముందు ఇవ్వండి, నోటిఫికేషన్ రాబోతుంది కనుక ముందే ఇవ్వండి అని. ఆ ముందే ఇవ్వండి అనేది పక్కకు పోయింది, రైతు బంధు ఆగిపోయింది అన్నారు. చాలామంది విశ్లేషించారు కూడా. సో రైతు బంధు ఆపినందుకు కాంగ్రెస్ను శిక్షిస్తారు అని. కానీ ప్రతి నెల వచ్చే రైతు బంధు, ప్రతి ఏటా వచ్చే రైతు బంధు అప్పుడు రాలేదు ఏంటి అని. కానీ అల్టిమేట్గా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే ఓటింగ్ గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్కు భారీగా ఓట్లు వచ్చాయి, రైతాంగం పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. అందువల్ల ఇలాంటి రాజకీయ పరమైన అంశాలు ఎంత మేరకు ప్రజలపైన ప్రభావం చూపుతాయి, ఓటర్లపైన ప్రభావం చూపుతాయి అనేది బిగ్ క్వశ్చన్. అయినా రాజకీయ పార్టీలు తమ గేమ్ అనివార్యంగా ఆడుతుంది. సో ఈ పింఛన్లు అనేది ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఒక ఆన్గోయింగ్ స్కీమ్. ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యం ఏంటంటే పింఛన్లైనా రైతు బంధు అయినా దేర్ ఆల్ ఆన్గోయింగ్ స్కీమ్స్. ఆ ఒక్క నెల రానంత మాత్రాన, ఒక్క నెల ఆలస్యమైనంత మాత్రాన ప్రజలు ఆ పథకం పట్ల ఉన్న అభిమానాన్ని చూపకుండా ఉంటారా? సో కానీ రాజకీయ పార్టీలు భయపడుతూనే ఉంటాయి, ఆ ఎన్నికల కమిషన్లు చర్యలు తీసుకుంటూనే ఉంటాయి. సో ఆన్గోయింగ్ స్కీమ్ను, ఆన్గోయింగ్ డెలివరీ మెకానిజాన్ని ఆపడం అనేది ఎన్నికల కమిషన్ ఎందుకు చేసిందో తెలియదు. అయితే ఆపడం అంటే పింఛన్లు ఇవ్వద్దని చెప్పలేదు, వాలంటీర్ల ద్వారా మీరు ఇంటింటికి ఇవ్వకండి అన్నారు. ఇంకేమైనా ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూడండి. వాలంటీర్లు ఎవరు? వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణ. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మన వాళ్ళే అని చెప్పిన స్టేట్మెంట్లు కూడా ఉన్నమాట నిజం. అందువల్ల వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లో వాలంటీర్లు పనిచేస్తున్నారు అన్నది టీడీపీ జనసేన ఆరోపణ. దాన్ని మనం కొట్టిపారలేము, ఎందుకంటే ప్రభుత్వం నియమించుకున్న వాళ్ళు, ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలనే వాళ్ళు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళని నియమించారు కదా, వాళ్ళ పనే ప్రభుత్వ పథకాలను ఇంటింటికి పట్టుకుపోవాలి. అసలు ప్రభుత్వ పథకాలనే వ్యతిరేకించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంటింటికి ఎట్లా తీసుకెళ్తారు? అందువల్ల ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు అనుకూలని ఇలాంటి వాటికి నియమిస్తారు. సో అందువల్ల వాళ్ళు వెళ్ళి పింఛన్లు ఇస్తే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని నాకు అర్థం కానిపించి ఏంటంటే, మార్చి 1న వాళ్ళు ఇచ్చారు, ఫిబ్రవరి 1 ఇచ్చారు, జనవరి 1 ఇచ్చారు, ఒక్క ఏప్రిల్ 1, మే 1 ఇవ్వకపోతే ప్రభావం తగ్గుతుందా? పోనీ ఇస్తే ప్రభావం పెరుగుతుందా? వాలంటీర్లు మొదటి నుంచి ఇస్తున్న వాళ్ళే కదా, కొత్తగా ఏం కాదు కదా, ప్రజలంతా అమాయకులు కాదు కదా. కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ పిటిషన్ మేరకు ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చిందని చదివాము. దానికి చంద్రబాబు నాయుడు అనుకూలమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీని వెనకాలన్నాడు అనేది వైసీపీ ఆరోపణ. తెలుగుదేశం మరి పార్టీగా దీనిపైన పోయినట్టు కనిపించడం లేదు. బట్ ఏదైనా అసలు ఎవ్రీ మంత్ రొటీన్గా జరిగే ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో అర్థం లేదు. ఇక ఎప్పుడైతే పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అనుకున్నారో, సహజంగానే వైసీపీ దాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అల్టిమేట్గా ఇప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు గ్రామ సచివాలయాల వద్ద, వార్డు సచివాలయాల వద్ద ఇస్తున్నారు. అవేం 10 కిలోమీటర్ల దూరానే ఉండవు కదా, గ్రామ సచివాలయం గ్రామంలోనే ఉంటుంది కదా. అంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు కాక వీళ్ళు పోయి ఇవ్వాలి. మరి అంత అది క్యూలు కనుక ఉండి, ఎండలు ఉండి అంత తీవ్రమైన ప్రతికూలత ఉంటాయా? కొన్ని సెక్షన్ల వృద్ధులకు అంటే అనారోగ్యంతో ఉన్న వారికి, ఇలాంటి వికలాంగులకు ఇంటి వద్ద ఇస్తామని అన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఈ పింఛన్ల విషయంలో ఈ రాజకీయ ఘర్షణ కన్నా దానికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారానైనా ఇంటింటికి అందించేటువంటి ప్రయత్నం చేయాలి.
ఎందుకంటే రాజకీయంగా రేపు ఎటు దొరుకుతుందో కూడా చెప్పలేము. సో తెలుగుదేశం పార్టీ ఆపిందని ప్రజలు అనుకుంటారా, లేదా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని ప్రజలు అనుకుంటారో కూడా తెలియదు. అందువల్ల ఓవరాల్ పొలిటికల్ మూడ్ను బట్టి ప్రజలు ఓటేస్తారు తప్ప ఇలా పింఛన్లు ఆగడము ఆపడము ఆపకపోవడం అనే అంశం పైన ప్రభావం పడుతుందని నేను అనుకోను. అందువల్ల దీనివల్ల రాజకీయంగా వచ్చే లబ్ధి లేదు, పైగా ప్రజలకు ఇబ్బంది. ఎందుకు ఈ పంచాయతీ రొటీన్గా జరిగే ప్రక్రియను జరిపితే ఇప్పుడు ఆల్రెడీ అమలవుతున్న పథకాలమే అమలు చేస్తాం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి హామీ ఇస్తుంది కదా. ఇప్పుడు ఈ పథకాలు రద్దు చేస్తామని కూటమి ఎక్కడ చెప్పలే, ఈవెన్ వాలంటీర్ వ్యవస్థలు రద్దు చేస్తామని కూడా అంటలేరు. వాలంటీర్లు ఉంటారు, ఈ పథకాలు ఉంటాయి, ఇంకా అదనంగా ఇస్తామంటున్నారు తప్ప ఇవేమీ ఉండవు అని అంటలేరు. ఈ పంచాయతీ ఎక్కడిది? అందువల్ల ఈ పాలిటిక్స్లో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి. రైట్ సార్. అంటే తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు నిన్న ఒక డిమాండ్ చేశారు సార్, ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండి అని చెప్పి. సో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇదంతా జరిగింది అనుకోవాలా, లేకపోతే డిఫెన్స్లో వాలంటీర్లు ఇవ్వద్దు అన్నారు, ఇంటి వద్ద ఎవరు తీసుకుపోయాలి? అంటే ఇక్కడ పాయింట్ అని చెప్పింది ఏంటంటే సార్, ఇంటింటి పంపిణీకి సరిపడా సిబ్బంది ఉన్నారు, వాలంటీర్లు కాకపోయినా ఇంకా సిబ్బంది ఉన్నారు. అలాంటప్పుడు వాలంటీర్లు వేస్తారు ఎందుకు ఉంచాలి? ఇంటింటికి పథకాలు పంపిణీ చేసే సిబ్బందే ఉంటే వాలంటీర్లు వేస్తే ఎందుకు? ఆ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని ఎందుకంటున్నారు? ప్రభుత్వం పైన భారం ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పాలి కదా, అనవసరం కదా. ఇప్పుడు ఆల్రెడీ సిబ్బంది ఉన్నారు, మళ్ళీ వాలంటీర్లు ఉన్నారు, ఎందుకు వేస్ట్ కదమ్మా ప్రజల డబ్బు? సో అందువల్ల టీడీపీ డిమాండ్ చేయాలి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి, ఇది ప్రజలపైన అనవసర భారము అని. అందువల్ల సిబ్బంది లేరని ఎవరు అంటారు? సిబ్బంది ఉన్న సిబ్బంది 50 మందికి ఒక వాలంటీర్ అయితే అనుగుణంగా సిబ్బంది అయితే ఉండరు కదా. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఇంటింటికి ఇవ్వాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. సేమ్ డే ఫస్ట్ నాడే ఇవ్వాలి అంటే 50 మందికి ఒక వాలంటీర్ ఒక ఇల్లు ఒక రోజులో కవర్ చేయడం వేరు, మొత్తం గ్రామాన్ని కొద్దిమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కవర్ చేయడం వేరు, రెండింటి మధ్య తేడా ఉంటుంది కదా. ఒకసారి టీడీపీ కూడా ఈ పంచాయతీ వల్ల తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అనవసరంగా ఈ పింఛన్లతో పెట్టుకున్నామని. ఎందుకంటే పింఛన్లు ప్రజల్లో మోస్ట్ పాపులర్ పథకం, అది ఒక రకంగా సార్వత్రిక పథకం. ఎందుకంటే ఒక వయసు దాటిన వాళ్ళందరికీ వస్తాయి, నెల నెల వస్తాయి, కొన్ని కుటుంబాలు ఆ పింఛన్ పై కొరకు ఎదురు చూసే కుటుంబాలకు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది ఎక్కడ నెగిటివ్ అవుతుంది అనేటువంటి అనుమానం కూడా ఉండవచ్చు. అందువల్ల ఆ అనుమానంతో ఈ డిమాండ్ పెట్టవచ్చు, అది లేదు మా తప్పు కాదు ఇవి పింఛన్లు ఇంటింటికి రాకపోయడానికి. కానీ ఒకవేళ డ్యామేజ్ అంటే జరుగుతుంది, ఇప్పటికే జరుగుతుంది కదా. అనేదంటే ఈ పాలిటిక్స్ ఇక ఆపుదాం, ఇప్పుడు అయిపోయింది అయిపోయింది, ఇకనైనా పింఛన్లు ఎఫెక్టివ్గా ప్రజలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటే చాలు కదా. వైఎస్ఆర్ హయాంలో 200 రూపాయలుగా ఉన్న ఈ పింఛన్లు ఇప్పుడు 3,000కు చేరుకున్నాయి సార్. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు 4,000 చేస్తాం మేము అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు దీని మీద పెన్షన్ల విషయంలో. వీళ్ళు 4 అంటే ఐ మీన్ వాళ్ళు 5 అనొచ్చేమో, ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనం చూసాం కదా సార్, వాళ్ళు 2 అంటే వీళ్ళు 3 అన్నారు. అంటే అనాలని కూడా ఏం లేదు కదా, ప్రతిసారి అనాలని ఏమీ లేదు. అలా ఇప్పుడు మీకు 2009లో కూడా టీడీపీ ఇంటి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని ప్రామిస్ చేశారు అందరికీ, ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు మేము అకౌంట్లో వేస్తామని పెద్ద ప్రామిస్ చేశారు ఎవ్రీ మంత్. ఏం జరిగింది? ఏం కాలే కదా, ప్రజలు ఓటేయలేదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయ పథకం కింద కూడా మేము ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో చెప్పారు. పోటీగా మోడీ నేను ఇంకా న్యాయకి న్యాయ అని అనలే, రాజశేఖర రెడ్డి నేను 2,000 ఇస్తే 3,000 ఇస్తాను అనలే కదా. సో రాజశేఖర రెడ్డి కొత్త హామీలు కూడా ఇవ్వలేదు మీకు 2009లో. మీకు ఉచిత విద్యుత్ 7 గంటలు ఇచ్చే 9 గంటలు ఇస్తామన్నాడు, ఇంకేదో ఒకటి. అసలు నేనేమి కొత్త హామీలు ఇవ్వను, ఇచ్చిన హామీల ఆధారంగానే నాకు ఓటేయండి అని రాజశేఖర రెడ్డి వెళ్ళారు. కానీ జనం చంద్రబాబు నాయుడు 2,000 హామీని ఒప్పుకోలే. అందువల్ల అలా ఇస్తారు ఒకరికొకరు పోటీ పడని కూడా ఏం చెప్పలేం కదా. ఎందుకంటే నా మరి వీళ్ళు 5,000 అంటే వాళ్ళు 6,000 అంటారా, అన్నా కూడా ప్రజలు ఓట్లు వేస్తారన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనం చూసాం కదా, కాంగ్రెస్ హామీల తర్వాత కాంగ్రెస్ హామీలు ఇచ్చినప్పుడేమో అసలు ఎకానమీ ఎట్లా సాధ్యమవుతుంది, డబ్బులు ఎక్కడున్నాయి, బడ్జెట్ ఎట్లా అనుమతిస్తుంది అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. మళ్ళీ కేసీఆర్ మేనిఫెస్టో ఇస్తూ వీటికి అడిషనల్గా ఇంకెక్కిస్తానన్నాడు, మరి ప్రతి ఒక్కటి ఎక్కిస్తానన్నాడు, ఏమైంది బీఆర్ఎస్ ఓడిపోలేదా? అందువల్ల ప్రజలు ఈ కాంపిటేటివ్ పాపులిజాన్ని
అంటే పోటీ జనాకర్షణ పథకాలని సమర్థిస్తారని అనుకోను. వాళ్ళకు అంచనా ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీకి ఏ ప్రత్యేకత ఉంది, ఓ పార్టీ పట్ల ఎందుకు అనుకూలంగా ఉండాలి, ఎందుకు ప్రతికూలంగా ఉండాలనే యొక్క ఐడియా ఫామ్ అయి ఉంటాయి. అందువల్ల ఇలా పోటీ పడిన 4,000 అంటే 5,000, 5,000 అంటే 6,000 అంటే జనం వెంటనే ఓట్లు వేస్తారని నేను అనుకోను. రైట్ సార్, ఇక వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. సో నా అనుకున్న వాళ్ళను నాశనం చేశాడు జగన్ అంటూ అన్న మీద ఫైర్ అయిన పరిస్థితి, కడప నుంచి పోటీ చేయడానికి ఒక కారణం చెప్తూ ఉన్నారు సార్, అది నా పోటీ అనేది చిన్నాన్న కోరిక అని చెప్పేసి. అంటే వివేక హత్య అంశం చుట్టూ ఇప్పుడు ఈ పాలిటిక్స్ జరిగేలా కనిపిస్తూ ఉన్నాయి. సో వివేక సెంటిమెంట్ షర్మిలకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే? అంటే ఇప్పుడు ఆమె కడపలో పోటీ చేస్తుంది, రాష్ట్రంలో పోటీ చేస్తుంది. కడప రాష్ట్రానికి వచ్చే వరకు వివేక సెంటిమెంట్ కన్నా కూడా జగన్ వ్యతిరేక ప్రచారం. ఇప్పుడు కడపలో కూడా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రజలు ఏ అంశం పైన ఓటేయాలి, జగన్కు అనుకూలత వ్యతిరేకత, జగన్కు మరోసారి అవకాశం ఇవ్వడము ఇవ్వకపోవడము అనే అంశం పైన ప్రజలు గనక ఓటింగ్ స్పందిస్తే అప్పుడు షర్మిలకు ఎంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజల జగన్ను ఓడించాలి అనే అంశం వచ్చినప్పుడు తెలుగుదేశం కూడా ఉంటుంది అక్కడ. సో టీడీపీ పోటీలో ఉంటుంది, వైసీపీ వ్యతిరేక ఓటు అటు షర్మిలకు ఇటు టీడీపీ మధ్య డివైడ్ అవుతాయి. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా అనుకోని అవగాహన ఉంటే తప్ప. తర్వాత ఈ జగన్ను ఓడించగలిగే శక్తి షర్మిలకు కడపలో ఉన్నదా లేదా తర్వాత సంగతి, రాష్ట్రంలో అయితే లేదు కదా అని మేజర్గా జగన్ ఆంటీ జగన్ ఓటు కూటమి దాటి షర్మిలకు వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు, ఇది పార్లమెంట్ ఎన్నిక కనుక మోడీ వర్సెస్ ఇండియా కూటమి అనేటువంటి అంశం ప్రజల ముందు వచ్చిందనుకోండి, అప్పుడు షర్మిలకు మోడీ వద్దనుకునేవారు, ఇండియా కూటమికి కావాలనుకునేవారు ఓటేయచ్చు. కానీ ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మోడీ వర్సెస్ ఇండియా కూటమి ఉంటుంది అని ఒక మోడీయే అనుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే చిలకలూరిపేట బహిరంగ సభలో ఎక్కువ ఇండియా కూటమి గురించి మాట్లాడాడు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమీ అనదలుచుకోలేదు కనుక, జగన్ విమర్శించదలుచుకోలేదు కనుక, అది ఆంధ్రప్రదేశ్లో మీటింగు అనే భావన నుంచి పక్కకు జరిగి అది దేశంలో ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో ఇచ్చిన స్పీచ్ మోడీ ఇచ్చారు. అందుకే ఇండియా కూటమి పైన కాంగ్రెస్ పైన ఎక్కువగా విరుచుకుపడ్డారు. సో అందువల్ల కడపలో మోడీ వర్సెస్ ఇండియా కూటమి అనే సెంటిమెంట్ ప్రభావం ఉంటుందా అనేది అనుమానమే. ఇక మూడవది వివేక సెంటిమెంట్. వివేక చంపిన వారుగా ఆరోపించబడుతున్న అవినాష్ రెడ్డి ఒకవైపు, వివేక హత్యతో బాధితులైన సునీత మరోవైపు. షర్మిల సునీతను రిప్రజెంట్ చేస్తుంది, జగన్ అవినాష్ రెడ్డిని రిప్రజెంట్ చేస్తాడు. సో అందువల్ల ఆ ఇద్దరి మధ్య ఉంటే చిన్నాన హత్య, వివేకానందరెడ్డి హత్య అనే అంశమే ఈ ఎన్నికల్లో రెఫరెండంగా మారితే అప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఎందుకంటే కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ప్రాబల్యము ప్రభావము ఉన్నమాట నిజం, కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని వైఎస్ ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూటు, వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలే ప్రభావితం చేస్తాయా? అందులో వివేక హత్య అనేది సానుభూతి ఎంత మేరకు ఉంటుంది, ఆ సానుభూతి వల్ల ఎవరికి ఎలా ప్రయోజనం కలుగుతుంది, ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అందువల్ల వివేక సెంటిమెంటే కడప రాజకీయాల్లో ప్రజల ఓటింగ్ను శాసిస్తే అప్పుడు టీడీపీకి స్కోప్ ఉండదు, షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డిగా పోటీ ఉంటుంది. అందువల్ల ఈ మూడు రకాల అంశాలు, అంటే జగన్కు మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలా వద్దా, మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా వద్దా, వివేక అంత్యకు కారణమైన వారిని శిక్షించాలా వద్దా, ఈ మూడు ప్రశ్నలు కడప ఓటర్ల ముందు ఉండాలి. ఈ ఓటింగ్ సమయంలో కడపలో ఓట్లు ఏ రకంగా ప్రజలు నిర్ణయిస్తారు? ఈలోగా మోడీ ఆరోపించి వెళ్ళాడు అసలు జగన్ షర్మిల ఒక్కటే అని. మరి జగన్ షర్మిల ఒక్కటే అంటే కడపలో అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల ఎందుకు ఉంటుంది? అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల ఎట్ ద రేట్ ఆఫ్ వివేక సెంటిమెంట్ అదొకటి కడప రాజకీయం నడుస్తుంటే మోడీ చెప్పిన తీరు ఏంటి? అసలు ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఏమీ లేదు, వీళ్ళిద్దరు ఒక్కటే, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షర్మిల అవతారం ఎత్తారన్నది మోడీ ఆరోపణ.
మరి రేపు కడపలో కూడా అదే ప్రచారం అదే లైన్ తీసుకుంటారా? మోడీ ఇచ్చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ధృవీకరించలేదు, ఎలాగూ తిరస్కరించలేదు. ఎందుకంటే వాళ్ళ స్టాండ్ వేరేగా ఉంది. వాళ్ళు షర్మిల పట్ల సానుకూలంగా కొంత సానుభూతితో మాట్లాడుతూ వచ్చారు. చెల్లికే న్యాయం చేయలేని వాడు ప్రజలకే న్యాయం చేస్తారనే వైఖరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. చెల్లికి అన్యాయమే జరగలే, ఇదంతా కావాలని చేస్తున్నారని మోడీ తీసుకున్నాడు. అంటే మొదలు కూటమిలో ఒక ఏకాభిప్రాయం లేదు షర్మిల ఫినామినన్ పైన. అంటే షర్మిల జగన్ సృష్ట్యా, జగన్కు వ్యతిరేకంగా పోరాటానికి వచ్చిన నాయకురాలా, దీనిపైన కూటమిలో అంగీకారము ఏకాభిప్రాయం ఉన్నట్లేదు. బీజేపీ అసెస్మెంట్ మోడీ చెప్పుంటాడు. ఎందుకంటే మోడీ ఇక్కడ నుంచి రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే మాట్లాడతాడు కదా. అందువల్ల మోడీ మాట్లాడాడంటే అది బీజేపీ లైన్. బీజేపీ లైన్ ఏంటంటే జగన్ షర్మిల వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకరే అని. సో వాళ్ళిద్దరు ఒక్కటే అని బీజేపీ చెప్తోంది. టీడీపీ జనసేన అలా చెప్పడం లేదు. షర్మిలను జగన్ బాధితురాలుగా చూస్తోంది. సో మీకు బీజేపీమో జగన్ భాగస్వామ్యరాలుగా చూస్తే, టీడీపీ జనసేనమో జగన్ బాధితురాలుగా చూస్తుంది. అందువల్ల భాగస్వామ్య బాధితురాల ఇది మొదలు కూటమి తేల్చుకోవాలి. తేల్చుకుంటే కదా కడపలో ఏం చెప్తారనేది. ఇప్పుడు కడపలో వాళ్ళు షర్మిలపై కూడా పోరాటం చేస్తారా, లేదు జగన్ పైన పోరాటం చేస్తారా? సో ఇవన్నీ ప్రశ్నలు అయితే మిగిలి ఉన్నాయి. రైట్ సార్, ఎన్నికల వేళ 9 మంది ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది సార్. దానిలో 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్లు, 1 ఐజీ, 5 ఎస్పీలు అయితే 3 కలెక్టర్లు. సో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలా ఉన్నతాధికారులపై వేటు వేయడం ఎలా చూడాలి సార్? అంటే చాలా సందర్భాల్లో మనం చూసాం, తెలంగాణలో కూడా జరిగింది అనుకుంటా, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులపై వేటు వేశారు. ఎందుకు ఎన్నికలు వచ్చినప్పుడు ఇలా ఉన్నతాధికారుల మీద వేటు వేస్తూ ఉంటారు? అంటే ఒకటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడమే కాదు సార్, అది నిర్వహిస్తున్నాము అన్న కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు రావాలి, ఓటర్లకు రావాలి సార్. అంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి, న్యాయంగా జరుగుతున్నాయని. అందువల్ల అధికారులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ ఆరోపణలు చాలా సీరియస్గా భావిస్తే వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి ఎన్నికలు అయిపోతాయి కదా. సో ఆ టైం అంత సమయం ఎన్నికలప్పుడు ఉండదు. అందువల్ల తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు బహుశా వాళ్ళకు అంచనాకు వస్తే ప్రేమాఫేసి ఆరోపణలో కొంత నిజం ఉంటుందని పక్కకు పెడతారు. ఇదేమీ వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని ఉద్యోగాలకి తీసేయడం కాదు కదా. ఈవెన్ సస్పెండ్ చేసినా కూడా మళ్ళీ తీసుకుంటారు ఎన్నికల తర్వాత. సో ఇప్పుడు ఆ తెలంగాణలో ఫలితాలు వస్తున్న సమయంలో అప్పుడున్న డీజీపీ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి సెల్యూట్ చేశారు. సో అది పెద్ద వివాదమైంది, ఆయన ఉద్యోగం పోయింది, ఆ డీజీపీ ఉద్యోగం పోయింది. కానీ మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యాడు, ఆయన ఇప్పుడు తెలంగాణ పోలీసులో పనిచేస్తున్నాడు కదా. సో అందువల్ల ఇదేమీ శిక్షలు కావు వాస్తవంగా. అంటే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు వారిని ఆ విధుల నుంచి, ఆ బాధ్యతల నుంచి పక్క పెట్టడం. ఐఏఎస్ ఉద్యోగం నుంచి రిజైన్, సస్పెండ్ కాదు, ఐపీఎస్ ఉద్యోగం నుంచి తొలగించడం కాదు. అందువల్ల మనకు రాంగ్ నోషన్ కూడా ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్లపై వేటు అంటే వాళ్ళ ఉద్యోగం వెళ్ళిపోయింది అనుకుంటా, వాళ్ళు జైలుకు పంపడం కాదు. ఇట్ వాజ్ జస్ట్ రిమూవల్ దెమ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు కలెక్టర్గా ఉంటాడు, కలెక్టర్గా అతను ఆ జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు, ఓటర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. తాను నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతాను, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరుపుతానని. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఈసీ వాళ్ళని పక్కకు పెడుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని ఏదో పెద్ద పనిష్మెంట్గా, నేరంగా క్రిమినల్ యాక్టివిటీగా ఈసీ భావించింది అని అనుకోలేము. వారి బాధ్యత నుంచి పక్కకు పెట్టడం, వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయని. న్యాయంగా అయితే స్టీల్ ఫ్రేమ్ అంటారు వీళ్ళను, సర్దార్ పటేల్ వీళ్ళ స్టీల్ ఫ్రేమ్ అని వ్యాఖ్యానించాడు. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఎందుకని ఈ రకమైన సర్వీస్ మన దేశంలో ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, వాస్తవంగా పనిచేసేది రాష్ట్రంలో. ఆపరేషనల్ సూపర్విజన్, ఆపరేషనల్ అధికారం వీళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కానీ నియమించేది రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో నియమించబడతారు. వీళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లో అపాయింటెడ్ అది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ వస్తుంది. నేను ముస్సోరిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ప్రొబేషనల్ క్లాసులు చెప్పాను, 3-4 వెళ్ళి 3 వెళ్ళాను. సో అందువల్ల అక్కడ చూసేవాడిని. సో వారికి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఇచ్చారు, ఎందుకంటే స్థానిక రాజకీయాల ప్రభావం నుంచి వాళ్ళని ఇన్సులేట్ చేయాలి అని.
ఎందుకంటే వారు రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలకు అనుగుణంగా ప్రజాసేవకులుగా పబ్లిక్ సర్వెంట్స్గా ఉండాలి అని. అంటే పొలిటికల్ వేగరీస్ నుంచి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి, రాజకీయ రాగద్వేషాల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ల పనిని ఇన్సులేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ఫార్చునేట్లీ కాలక్రమేణా కొంతమంది అత్యుత్సాహవంతులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులతో చాలా చాలా సన్నిహితులవుతున్నారు. ఆ కొన్ని సందర్భాల్లో అయితే రిటైర్ అయ్యాక వాళ్ళే రాజకీయ నాయకులుగా మారుతున్నారు కూడా. ఈవెన్ మధ్యలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పార్టీల అభ్యర్థులుగా పోటీలు చేస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం. సో అందువల్ల ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా రాజకీయాల్లో చేరకూడదని లేదు, ఎన్నికల్లో పోటీ చేయకూడదని లేదు. కానీ వారు ఉద్యోగంలో ఉన్న సమయంలో వారు ఏ రకమైనటువంటి ప్రభావం పనిచేశారు, మరి వారికి ఉండే రాజకీయ అభిప్రాయాలు వారి పని విధానాన్ని ప్రభావితం చేశాయా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల కొంత చర్చ కూడా దేశంలో ఉంది. జడ్జిలు, ఐఏఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చేరాలంటే కనీసం ఒక 2-3 ఏళ్ళు కూలింగ్ పీరియడ్, అంటే 3 ఏళ్ళలో చేరకూడదు చేరాక అనే ప్రిన్సిపల్ అయినా ఉండాలని చర్చ నడుస్తుంది. ఎందుకంటే అరుణ్ జైట్లీ, మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ అగ్రనేత స్వర్గీయ అరుణ్ జైట్లీ ఒక మాట అన్నాడు, పోస్ట్ ప్రీ రిటైర్మెంట్ జడ్జ్మెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పోస్ట్ రిటైర్మెంట్ ఆఫర్స్ అని. అంటే రిటైర్మెంట్ అనంతరం వచ్చేటువంటి పదవులు, న్యాయమూర్తులు ఉద్యోగం పదవిలో ఉన్న సమయంలో ఇచ్చే తీర్పులపైన ప్రభావం చూపుతాయి అని సాక్షాత్తు అప్పటి న్యాయశాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ అన్నాడు. అందువల్ల ఈ ప్రభావము వారి పని విధానం పైన ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. కానీ మనం సమాజంలో బతుకుతున్నాం కనుక వారు కూడా మానవ లక్షణాలు అన్నీ వాళ్ళలో కూడా ఉంటాయి కనుక వాళ్ళలో కొంతమంది దారి తప్పి ఏదో ఒక రాజకీయ పార్టీకి అంట కాగే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటప్పుడు వారిపైన ఆరోపణలు రావడం, అయితే ఆరోపణలు వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ అలాగే ప్రవర్తించారని మనం ఏం చెప్పలేం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆరోపణలను విచారించి వెరాసిటీ ఏంటి, ఓ ఇన్వెస్టిగేషన్ చేసి చేసేంత సమయం ఉంటుందని అనుకోను. ఇమీడియట్గా ఆరోపణలు సీరియస్గా వచ్చినప్పుడు ప్రైమా ఫేజీ కొంత అనుమానం వస్తే ఎన్నికల కమిషన్ ఆ బాధ్యత నుంచి పక్కకు పెడుతుంది. అంటే వాళ్ళకేమీ ఉద్యోగం పోదు, ఆ సదరు బాధ్యతల నుంచి మాత్రమే పక్కకు పెడుతుంది. బట్ వాట్ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఏంటంటే చట్ట రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ వ్యవస్థ పనిచేయాలి. అందుకే సేమ్ రాష్ట్రం వాళ్ళు కూడా ఉండరు, మీరు గమనిస్తే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అత్యధికులు బయట రాష్ట్రాల వాళ్ళే ఉంటారు. సో టాప్ ర్యాంకర్స్ మాత్రమే సేమ్ స్టేట్లో దొరుకుతుంది. కారణం ఏంటంటే ఈ పొలిటికల్ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని. కానీ అలా అన్ఫార్చునేట్లీ ఉండడం లేదు. రాజకీయ నాయకులు తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు సూటిగా కాన్స్టిట్యూషనల్ పొజిషన్, లీగల్ పొజిషన్ చెప్పాలి. వాళ్ళు ఉన్నది అందుకు రాజకీయ నాయకులకు అన్నీ తెలవాలని రూల్ ఏం లేదు కదా. ఇంకో రాజ్యాంగ రీత్యా చట్టరీత్యా ఇది నడవదు అని వాళ్ళు అడ్వైజ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ తప్పుదారి పట్టే రాజకీయ నాయకులకు సలహాలు ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న కొద్ది మంది అధికారులు, అందరూ అనలేం, కానీ వాళ్ళు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్గా మారిపోతున్నారు. అందుకే మీకు రాజకీయ నాయకుల పైన కేసులైనప్పుడు ఐఏఎస్ అధికారుల పైన కూడా కేసులు అవుతున్నాయి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఉదాహరణ మనం చూస్తున్నాం కదా, పోలీస్ అధికారుల పైన ఏ రకంగా కేసులు అవుతున్నాయని, ఏ రకంగా వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అందువల్ల అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి లక్ష్మణ రేఖ దాటుతున్న వైన మనం చూస్తున్నాం. అందుకే ఈ రకమైన వార్తలు చూడాల్సి వస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి 1 లిక్కర్ స్కామ్, 2 ఫోన్ ట్యాపింగ్ వివాదం కాస్త తలనొప్పిగా మారిన పరిస్థితి సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంలోకి ఇప్పుడు కేటీఆర్ని లాగుతూ ఉన్నారు, కేటీఆర్ మీద అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి, కొండా సురేఖ చాలా ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా ఉత్తమ్ కుమార్, ఐ మీన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావని చెప్పేసి. ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి ఆరోపణల మీద కేటీఆర్ చాలా అగ్రెసివ్గా ఐ మీన్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. లీగల్ నోటీసులు అవసరమైతే లీగల్ నోటీసులు పంపిస్తా, బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి. సో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ నోటీసులు పంపిస్తాము అనడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది బుకాయింప, బెదిరింప, లేక ఏంటి? నోటీసులు పంపిస్తామని కేటీఆర్ అన్నాడు, ఇవ్వండి సమాధానం చెప్తామని కొండాసురకు వీళ్ళు కూడా అన్నారు.
అందువల్ల ఇలాంటివి కోర్టులో తేలేదేం కాదు సార్. అంటే కావాలని కోర్టు సీరియస్గా తీసుకుంటే, రాహుల్ గాంధీ విషయంలో ఆయన క్రిమినల్ డిఫేమేషన్ కింద ఆయన 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. డిఫేమేషన్లో హయ్యెస్ట్ పనిష్మెంట్ అది, చరిత్రలో ఎక్కడ అయ్యరు. ఎందుకంటే ఆ 2 ఏళ్ళు పడితేనే, అంటే డిఫేమేషన్లో హయ్యెస్ట్ పీరియడ్, డిస్క్వాలిఫికేషన్కు మినిమం పీరియడ్. అందువల్ల కరెక్ట్గా డిస్క్వాలిఫై అయ్యటానికి కావలసిన స్థాయిలో శిక్ష విధించారు. ఇది ఒక్క రాహుల్ గాంధీ విషయంలోనే జరిగింది, మళ్ళీ ఎక్కడ జరగలేదు కదా. సో బీజేపీ ఎంపీలపై ఎక్కువ జరగలేదు, ఎవరికీ జరగలేదు. అందువల్ల ఆ రకంగా స్టేట్మెంట్లపైనే ఆధారపడి శిక్షలు విధించాలి, కేసులు పెట్టాలి అంటే రాజకీయాల్లో చాలా చాలా కష్టం. అయితే మీరు అనొచ్చు, మరి అలా అలా ఏ తప్పు చేయకపోయినా ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తే అన్యాయం కదా అంట. నిజమే, అది ఆవేదన తప్పు చేయకపోతే ఉంటుంది. కానీ పొలిటికల్ కంటెస్టేషన్లో మనం రోజు చూసేటువంటి వ్యవహారం, నరేంద్ర మోడీ వచ్చి ఎన్నిసార్లు మాట్లాడలేదు. మీకు ఉదాహరణకు లాస్ట్ ఎలక్షన్లో వచ్చి పోలవరంను చంద్రబాబు నాయుడు ఏటీఎంగా మార్చుకున్నాడు, మొన్న కేసీఆర్ను కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడు అన్నాడు. మరి అది అంటే అంత పెద్ద అవినీతి చేశాడన్నారు. డిఫమేషన్ కేసు మోడీ పైన వేసిండు, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. ఆ మాటకైతే రోజు కేటీఆర్ అంటున్నాడు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు అని. అది కూడా పరువు నష్టమే కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు అని ఆరోపణ చేస్తున్నాడు. ఇది నా పరువు తీర్థానికి అని రేవంత్ రెడ్డి నోటీస్ ఇస్తే ఏమవుతుంది? అఫ్కోర్స్ ఒక తేడా ఉంది, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చేసిందేమో రాజకీయపరమైన ఆరోపణ, అదేమో చట్టపరమైన న్యాయపరమైన నేరానికి సంబంధించిన ఆరోపణ. బట్ ఏదైనా అల్టిమేట్లా ఇవి మాటలు ఒకరుకోరు అనుకుంటారు. నేను ముక్కు నీళ్ళకి రాసుకుంటాను, ఒక బుక్ చెవులు కోసుకుంటాను, అసలు ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయను, ఇలాంటి సవాళ్ళు, ఇలా కేసులు పెడతాము, సంగతి ఏందో తేలుస్తాం, ఇలాంటివన్నీ బెదిరింపులు, స్టేట్మెంట్లు అన్నీ రాజకీయ డిస్కోర్స్లో కామన్గా ఉంటాయి. కానీ ఏ కోర్టులు కూడా ఇవే రాజకీయ నాయకుల ప్రకటనల్ని సీరియస్గా తీసుకుంటే కొన్ని స్పెషల్ కోర్టులు పెట్టినా కూడా సరిపోవు, అంత ఇక కోర్టులకు వేరే పని ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఇప్పుడు కేజ్రీవాల్ అరుణ్ జైట్లీ మీద అన్నది జరుగుతా, అక్కడ కేజ్రీవాల్ క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. సో అది లీగల్ ప్రాసెస్లో నిజంగానే కేసులు పెడితే ఏం జరుగుతుంది అనేది ఒక అంశం. దానివల్ల మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ కేసే ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ కేటీఆర్ ఎందుకు అంటున్నాడంటే, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది కనుక, టెలిఫోన్ ట్యాపింగ్లో తన పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి కనుక దాన్ని కౌంటర్ చేయకపోతే నష్టం జరుగుతుంది. అది కూడా ఒక ఉద్దేశమే ఉంటుంది. ఇలాంటి కౌంటర్ ఎందుకు ఇస్తారంటే, పొలిటికల్గా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేస్తానని కూడా ఇది ఒక మార్గం. చూడండి, కేటీఆర్ కనుక తప్పు చేసినా అంత ధైర్యంగా అనేవాడా, కావాలని నేను కోర్టు నోటీసు కూడా ఇస్తానంటున్నాను కదా అని. సో అందువల్ల రాజకీయాల్లో సహజంగా జరిగే వాద ప్రతివాదాలు ఇవి. రైట్ సార్. ఇక బండి సంజయ్ కామెంట్, 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మీ పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీలో మిగిలేది 6 గురు మాత్రమే అని చెప్పేసి. సో 6కు 6 ఈ లింక్ ఏంటి? బండి సంజయ్ చెప్పిన దానిలో పొలిటికల్ మ్యాథ్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు 5 హామీలు అమలు చేస్తే 5 గురు మిగులుతారా లేదా 7 గురు మిగులుతారా? 4 హామీలు చేస్తే ఎంతమంది మిగులుతారు? ఇప్పుడు మన చిన్నప్పుడు క్షేత్ర గణితం చదివే మెన్సురేషన్ అని, అంటే ఒక 10 మంది కూలీలు ఒక 50 బస్తాలు ఎత్తడానికి 2 గంటలు పడితే 20 కూలీలు ఎన్ని గంటలు తీసుకుంటారు అని ఇలా క్షేత్ర గణితం ఉండేది. ఇప్పుడు బండి సంజయ్ చెప్పిన రాజకీయ క్షేత్ర గణితం ఇది. అంటే 6 హామీలు అమలు చేయకపోతే 6 గురే మిగులుతారు. 6 గురు ఎందుకు మిగిలాలి, 3 గురు ఎందుకు మిగలొద్దు, 8 ఎందుకు మిగలొద్దు? సో దానికి ఆన్సర్ లేదు పాలిటిక్స్లో. సో వై ఓన్లీ 6, 5, 7 ఉండొచ్చు కదా అని. ఒకవేళ 6 గ్యారంటీలు అమలు చేస్తే ఎంతమంది మిగులుతారు? 6 కన్నా ఎక్కువ మిగులుతారు, 65 మంది మిగులుతారా? 6 గ్యారంటీలు అమలు చేస్తే అందువల్ల ఏదో ఎత్తి ప్రాస అట్రాక్టివ్గా ఉండటానికి 6 గ్యారంటీలు అమలు చేయకపోతే 6 గురే మిగులుతారు అని అనడమే తప్ప 6కు 6కే ఇంకేముంటుంది చెప్పండి. అయితే 6 గ్యారంటీలు అమలు చేయనప్పుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది కనుక, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నప్పుడు పార్టీల్లో నాయకులు ఉండరు. ఎందుకంటే నాయకులకు కావాల్సింది మమ్మల్ని ఎవరు గెలిపిస్తారు, ఏ పార్టీ గెలిపిస్తుంది, ఏ నాయకుడు గెలిపిస్తాడు అనేదే ప్రాతిపదిక. అందువల్ల పార్టీలో ప్రజల్లో దూరం అయితే ఆటోమేటిక్గా నేతలు కూడా దూరం అవుతారు. మన బీఆర్ఎస్లో మనం చూస్తున్న పరిణామం ఇది. అందువల్ల ఆ రకమైన ఉద్దేశంతో అనవచ్చు. నిన్నటిదాకా
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అన్నారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమ్మ లేకపోతే ఆరుగురే మిగులుతారు అని అంటున్నారు. ఆరుగురు ఎవరో మరి పేర్లు చెప్పలేదు మనకు, ఎందుకంటే మంత్రివర్గంలో కూడా మీకు ఇప్పుడు ఆరుగురు మంత్రులు ఎంతమంది ఉన్నారు, సో ఆ లెక్కన మంత్రులుగా ఉన్న వాళ్ళన్నా మిగులుతారా లేరా అని చెప్పడమా, వాళ్ళు మిగిలకపోతే ఎక్కడికి పోతారు, 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆరుగురే మిగిలారు, మిగతా 58 ఎక్కడికి పోతారు, బీజేపీలోకి పోతారా కాంగ్రెస్లోకి పోతారా, 58 మంది బీజేపీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఈ 58 మందికి నాయకుడు ఎవరు, ఇవన్నీ క్వశ్చన్లు కూడా వస్తాయి కదా. అందువల్ల దిస్ షుడ్ బి టేకెన్ అది ఓన్లీ పొలిటికల్ సటైర్. రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కొంత జనాన్ని అట్రాక్ట్ చేసడానికి దానికి ఆసక్తికరమైనటువంటి పేర్లు పెడుతూ ఉంటారు. రైట్. ఇక హామీలు అమలు చేయకపోతే ఈ 6 గ్యారంటీలు మేము అమలు చేయలేమని చెప్పి మీరు కేంద్రానికి లేఖ రాస్తే నిధులు తెస్తామని కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు సార్. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉంటే సో కేంద్రం నుంచి నిధులు తెస్తారా, కేంద్రం అమలు చేస్తుందా అంటే? అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు బీజేపీ అమలు చేస్తుందా, అది ఎక్కడ జరుగుతుందా? అందువల్ల అది రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని శిక్షిస్తారు తప్ప ఆ బిల్లులు కేంద్రం ఎందుకు చెల్లిస్తుంది? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు మోడీ ఎందుకు బిల్లులు చెల్లిస్తాడు? సో అయినా రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతేనే నిధులు తెస్తాడా? రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం వేరే ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం పనిచేయడం వేరే ప్రక్రియ. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కేంద్రం ఎందుకు, కేంద్రముకి ఆ కేంద్ర పథకాలు కేంద్రానికి ఉంటాయి. ఉదాహరణకు ఆర్టీసీ ఉచిత రవాణా ఉంది, ఈ ఉచిత రవాణా పథకం రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదనుకోండి, మోడీ ఇస్తాడా డబ్బులు దానికి? మోడీ పథకాలు మోడీకి ఉంటాయి కదా. అందువల్ల ఎవరు అమలు చేయకపోతే అమలు చేసినా చేయకపోయినా వాళ్ళ భారాన్ని వాళ్ళే మోయాలి తప్ప ఒక ప్రభుత్వ హామీని ఇంకో ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం మారితేనే హామీలు ఆగిపోతున్నాయి కదా. ఇప్పుడు దళిత బంధు పథకం ఉందా, అసలు డబుల్ బెడ్రూమ్ గురించి చర్చ జరుగుతుందా? సో దళిత బంధు పథకం ఆగిపోయింది కదా. సో అందువల్ల ప్రభుత్వాలు మారితే పథకాలే మారిపోతాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే కేంద్రం ఎందుకు బిల్లులు కడుతుంది? అయినా రాష్ట్ర ప్రభుత్వము అమలుకు అమలుతో సంబంధం లేదు కదా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా, తెలంగాణ రాష్ట్రానికి చేయాల్సింది చేయాలి కదా. కేంద్రానికి అనేక రూపాల్లో తెలంగాణ ప్రజలు పన్నులు కడుతున్నారు కదా, మరి తెలంగాణకు హక్కు లేదా? ఇప్పుడు కరీంనగర్లో 3IIT కావాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో సంబంధం ఉన్న అంశమే కాదు కదా. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు 3IIT? తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వదు, ఒక్క నవోదయ పాఠశాల ఎందుకు ఇవ్వదు? సో మహబూబ్ నగర్లో 2014 ఎన్నికలకు ముందు సుష్మా స్వరాజ్ ఉపన్యాసంలో ఇచ్చిన హామీ కదా, మీకు మేము రాబోయేది NDA ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాం అని 2014 ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ ఇచ్చిన హామీ నా గుర్తు. మరి ఆ హామీ ఎందుకు అమలు చేయలేదు? కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోతే కేంద్ర నిధులు పక్క పెడదాం, బీజేపీ ఇచ్చిన హామీ కదా అది, మేము ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు కదా. వేరే వాళ్ళు విభజన చట్టంలో కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా ఆమోదించాయి, పార్లమెంట్లో విభజన చట్టానికి అనుకూలంగా బీజేపీ కూడా ఓటు వేసింది కదా. మరి విభజన చట్టంలో ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదు, విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు, విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలు ఎందుకు రాలేదు? సో విభజన చట్టంలో ఉన్నవి కూడా రాలేదు కదా. సో దానికి మొదలు ఆన్సర్ రావాలి కదా. అందువల్ల కేంద్రం బీజేపీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు, అలాగే విభజన చట్టం పార్లమెంట్ ఆమోదించిన చట్టం బీజేపీ సమర్థించిన చట్టం ఆ చట్టంలో పేర్కొన్న హామీలు కూడా అమలు కాలేదు. అందువల్ల మొదలు బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేస్తే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే మోడీ సహకారంగా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకుంటే అది తర్వాత సంగతి, మొదలైతే బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా. సో పార్లమెంట్ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరు తెలంగాణకు ఇస్తామనేది ఇవ్వాలి కదా, దేశానికి ఇస్తామనేది ఇవ్వాలి కదా. రైట్ సార్. ఇక ఆప్లో కీలకమైన నాయకులు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారు, ఈ పదవి ఎవరు చేపడతారనే చర్చ జరుగుతోంది సార్. ప్రధానంగా వినిపిస్తున్న పేరు సునీత కేజ్రీవాల్, కేజ్రీవాల్ వాళ్ళ సతీమణి. సో కేజ్రీవాల్, సతీమణి, సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే ఆప్కి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, ఐ మీన్ ఆప్
అప్పుని అంటే ఖచ్చితంగా బీజేపీ కానీ లేకపోతే వేరే పార్టీలు కానీ క్వశ్చన్ చేస్తాయి కదా సార్. ఇన్నాళ్ళు మీరు వారసత్వ పార్టీ వారసత్వ రాజకీయాలకు దూరం అన్నారు, వాటిని క్వశ్చన్ చేశారు, అంటే ఆప్ కూడా వారసత్వ పార్టీగా మారిపోతుందా? అంటే వారసత్వ పార్టీలు ఏం దేశ ప్రజలను తిరస్కరించలేదు కదా, దేశమంతా వారసత్వ పార్టీలే కదా. అందువల్ల వారసత్వ రాజకీయాలు అనే విమర్శ వల్ల ప్రజలు దాని ఏదో సీరియస్గా తీసుకొని రియాక్ట్ అవుతారనుకుంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, మీకు అఖిలేష్ యాదవ్ ఈ స్థాయిలో ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్గా ఉండేవాడే కాదు, ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీలు ముఖ్యమంత్రులు అయ్యేవారే కాదు. వీళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యేవారా? నిజంగా ప్రజలే వారసత్వ రాజకీయాలను తిరస్కరిస్తే ఇదంతా జరిగేది కాదు కదా. ఆ మాటకు వస్తే బీజేపీ కూడా వారసత్వ రాజకీయాలు జరపడం లేదా? కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? ఎడియరప్ప కొడుకే కదా అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు. కర్ణాటక బీజేపీలో ఎడియరప్ప కొడుకును మించి పార్టీకి సేవలు చేసిన నాయకులు లేరా? పార్టీలో చాలా ముఖ్యమంత్రి పదవులు పోషించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఏరి కోరి ఎడియరప్ప కొడుకు ఎందుకు ఇచ్చారు? అది వారసత్వ రాజకీయం కాదా? అందువల్ల వారసత్వ రాజకీయాలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బీజేపీ కూడా చేస్తుంది. జాతీయ స్థాయికి వచ్చే వరకు బీజేపీలో వారసత్వ రాజకీయం లేదు, అంతవరకు నిజం. అయినా వారసత్వ రాజకీయాల్ని ప్రజలు మన దేశంలో తిరస్కరించడం లేదు. ప్రజలు మన దేశంలో తిరస్కరించినంత కాలం ఈ వారసత్వ రాజకీయాలు అనివార్యంగా ఉంటాయి. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు నిజం, కానీ అది అనివార్యంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వారసత్వ రాజకీయాలని కూడా చెప్పలేము. సునీతా కేజ్రీవాల్ కూడా ఆప్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, ఒక ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అఫీషియల్, హైలీ క్వాలిఫైడ్ పర్సన్ కూడా. అయితే ఇవాళ ఆప్ మరి కేజ్రీవాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది కదా, ఎందుకంటే అందులో అది ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ప్రజా ఉద్యమంగా మారి ఇప్పుడు కేజ్రీవాల్ సెంటర్డ్ పాలిటిక్స్గా మారింది. భారతదేశంలో ఉన్న అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇది. నిజంగా చెప్పాలంటే మూమెంట్గా మొదలైన పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ చుట్టూ ఆ పార్టీ అల్లుకుని పోయింది. మీకు లోక్సత్తాలో కూడా ఈ లోపం చూశాం. అసలు ఈ రాజకీయ సంస్కృతి పార్టీలు జమీందారీలుగా మారిపోయాయని జయప్రకాశ్ నారాయణ లోక్సత్తా పెట్టాడు. కానీ అల్టిమేట్గా ఏం జరిగింది మనకు? లోక్సత్తా అంటే జేపీ, జేపీ అంటే లోక్సత్తా తప్ప ఇంకోరు పేరు తెలియదు, ఇంకోరు గురించి ప్రస్తావనే రాదు. సో జేపీ ఏం చెప్తే అదే లోక్సత్తా. లోక్సత్తా అనేది వేరు, జేపీ వేరు కాక మరో నాయకుడిని గుర్తించడానికి కూడా వీలు లేని రీతిలో లోక్సత్తా ఎమర్జెన్సీ. అదే లోక్సత్తా వైఫల్యానికి కూడా కారణం. కానీ కేజ్రీవాల్ విషయంలో ఆయన చుట్టూ రాజకీయం తిరగడం ఆప్కు బలం కూడా ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ వార ఈ వ్యక్తి ఆధారిత వ్యక్తి నిర్మిత రాజకీయాల వల్ల నష్టం జరగచ్చు, లాభం కూడా జరగచ్చు. ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ నాయకుని చుట్టూ ఉండే జనాకర్షణ ఆ పార్టీ నిలబెడుతూ ఉంటుంది. అందువల్ల అది మంచిదా ట్రెండ్ చెడ్డదా అన్నది కానీ రియాలిటీ అది. అందువల్ల ఇలా కేజ్రీవాల్ చుట్టూ ఆప్ నిర్మాణం జరిగింది. అందువల్ల యూ కెనాట్ ఇమాజిన్ ఆప్ వితౌట్ కేజ్రీవాల్ అండ్ అలా ఆ రకమైన డెమోక్రటిక్ పార్టీగా. యూ కెన్ ఇమాజిన్ బీజేపీ వితౌట్ మోడీ ఆల్సో, ఎందుకంటే మోడీ ఇంత బీజేపీకి అదనంగా ఓట్లు తెస్తున్నా రేపు నరేంద్ర మోడీ పార్టీలో లేనప్పుడు అలా పరిస్థితి రాదు. ఉదాహరణగా చెప్తున్నా, బీజేపీ ఇంకో నాయకుని ఎన్నుకుంటుంది, ఎందుకంటే ఆ పార్టీ నిర్మాణము స్ట్రక్చరు ఐడియాలజీ దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే ఆ రకంగా ఒక క్లీన్ పాలిటిక్స్కు ఐడియల్ పాలిటిక్స్కు ప్రతీకగా వచ్చిన అల్టిమేట్గా కేజ్రీవాల్ చుట్టూ ఆ పార్టీ నిర్మాణం జరిగింది. పంజాబ్లో కూడా ఎన్నికలు జరిగితే భగవత్ సింగ్ మాన్ పైన రెఫరెండం కాదు, అది కూడా కేజ్రీవాల్ పైన రెఫరెండంగా మారింది. అందువల్ల ఇలా కేజ్రీవాల్ జైలుకి వెళ్తే ఆ రకంగా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసి ప్రజల మద్దతును చూడగొనగలిగే నాయకులు ఎవరు అన్నది ఇప్పుడు సమస్యగా మారింది. ఆ స్థాయిలో కేజ్రీవాల్కు ఈక్వల్ స్థాయిలో నాయకులు లేరు. ఉన్న డిప్యూటీ కాస్త మనీష్ సిసోడియా కూడా చాలా కాలంగా జైల్లో ఉన్నాడు. పోనీ ఇప్పుడు వేరే మంత్రులు అతీషి, సౌరభ్ భరద్వాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరినైనా ముఖ్యమంత్రులు చేస్తా అంటే వాళ్ళను కూడా జైలుకు పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అతీష్ ప్రకటించింది, మేము మరో నలుగురు నేతలు తనతో సహా సౌరభ్ భరద్వాజ్, రాఘవ చద్దా, పాతక్ ఈ నలుగురు కూడా జైలుకు పోతాము, మమ్మల్ని కూడా ఈ ఎన్నికలకు ముందే జైలుకు పంపుతారు అని అతీషియే ప్రకటించింది. అందువల్ల ఇప్పుడు ఎవరినైనా సీఎం చేస్తే
మళ్ళీ వాళ్ళను కూడా ఈడీ జైలుకు పంపచ్చేమో అనేటువంటి అనుమానం కూడా ఆప్ నాయకత్వంలో ఉంది. సునీత కేజ్రీవాల్కి అయితే ఆమె ఇప్పటిదాకా గవర్నమెంట్ సిస్టంలో లేదు కనుక ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆమె పైన ఆరోపణలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతీషి సౌరభ్ భరద్వాజులను వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కనుక వారికి కూడా ఈ స్కామ్లో భాగస్వామ్యం అనొచ్చు. ఎందుకంటే నిన్న ఈడీ మా కేజ్రీవాలే చెప్పాడు తనకు కాదు విజయనాయర్ రిపోర్ట్ చేసేది, ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు అతీషి అండ్ సౌరభ్ భరద్వాజ్ రిపోర్ట్ చేస్తారు అని కేజ్రీవాల్ చెప్పినట్టుగా వచ్చింది. అందువల్ల వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కనుక లింక్ చేయొచ్చు. సునీత కేజ్రీవాల్ ప్రభుత్వ వ్యవస్థలోనే లేరు కనుక ఆమెని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశమే లేదు. అందువల్ల బహుశా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వేటు ఉచ్చు బిగించకుండా ఉండేందుకు ఆప్ నాయకత్వంలో రేపు పార్లమెంట్కి వెళ్ళడం కూడా ఒక ఉద్దేశం, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఈ జైల్లో ఉన్న కేజ్రీవాల్ బయటకు వస్తారో లేదో తెలియదు. అందువల్ల రేపు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పార్టీని సమాయత్తపరచాలి. ఒకవేళ వేరే నాయకుడిని ఎవరినైనా పెడితే ఆ నాయకుడు ఆ ఆప్ను ఐక్యంగా ఉంచగలడా అనేటువంటి ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ ప్రత్యర్థుల ఆరోపణ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ వేరే వాళ్ళు ఎవరు నమ్మడు, నమ్మితే వాళ్ళను గనక సీట్లో కూర్చున్నబెడితే వాళ్ళు ఏకమేకై కేజ్రీవాల్ బయటకు వచ్చే టైంకు రాజ్యం నాదే అనొచ్చు కదా అనేటువంటి పాండవులు వనవాసం నుంచి తిరిగి వచ్చే వరకు దుర్యోధనుడు నాదే అన్నాడు కదా సామ్రాజ్యం, ఐదుళ్ళు కూడా ఇవ్వని అన్నాడు కదా, అలా ఎవరైనా కేజ్రీవాల్కు పోటీగా ఎమర్జ్ అవుతాడేమో అన్న అనుమానం పైనే భార్యను తీసుకొస్తున్నాడని ప్రత్యర్థుల ఆరోపణ. ఎంత నిజమో నేను నిర్ధారించలేను, కొట్టిపారాను నేను. కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత ఐక్యంగా పార్టీని ఉంచుతారన్నది కూడా అనుమానమే. అందువల్ల రేపు ప్రజలు కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు, ఆప్కు నేషనల్ కన్వీనర్. అందువల్ల ఆప్కు ఓటు వేస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. మన దేశంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భార్య కొడుకు కూతురు అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మన రాజశేఖర రెడ్డి కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదా, కరుణానిధి కొడుకు అంటే స్టాలిన్ యాక్సెప్ట్ చేయలేదా, ములాయం కొడుకు అంటే అఖిలేష్ని యాక్సెప్ట్ చేయలేదా. అందువల్ల మన దేశంలో బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు అంటే ఉద్ధవ్ ఠాక్రేని యాక్సెప్ట్ చేయలేదా, లాలూ కొడుకు అంటే తేజస్వి యాదవ్ని యాక్సెప్ట్ చేయలేదా. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. అవునన్నా కాదన్నా మన దేశంలో ప్రజల సాంస్కృతిక భావన అది. అందువల్ల సునీత కేజ్రీవాల్ పెడితే ఒకటి పార్టీని ఐక్యంగా ఉంచవచ్చు, ఈడీ అరెస్ట్ చేస్తానికి అవకాశం లేదు, లిక్కర్ స్కామ్ లింక్ చేయలేరు, ప్రజల్లో కూడా సానుభూతి వస్తుంది, భార్య వచ్చి జనం దగ్గరికి వచ్చి ఓట్లు అడిగితే, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కనుక ఆ సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అని ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.